నాకు నా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అవి నా ఆలోచనలు మాత్రమే. అవి నా కంట పడకుండా వెంటపడి నన్ను వెంటాడుతుంటాయి. అవి విసిరే బరిసెకు నా బుర్రలు పత్తలవుతూ ఉంటాయి. అవి వేసే కొడవలి వేటుకు నా గుండె ముక్కలుగా తెగిపడుతూ ఉంటాయి. ఉత్తర తెచ్చుకుని నిద్రపోదామన్న సమయానికి సూర్యుడు పొద్దు పొడుస్తూ ఉంటాడు. ఆకారం లేని ఆలోచనలు, అంతుపంతు లేని ఆరాటాలు, ఆవిర్భవించని పోరాటాలు మనసుకు మెదడుకు మధ్య ఎగిసిపడే సముద్రపు ఆశ నిరాశాల నిప్పు కెరటాలు. సంఖ్యళ్ళేసి ఆపడానికి శరీరం లేదు, నిందేసి నిలదీయడానికి శత్రువు కాదు, వదిలేసి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు, తప్పించుకుని తిరగడానికి నిమిషం వదిలిపోదు. స్నేహానికి శత్రుత్వానికి మధ్య సహవాసి, నన్ను వణువణువు ఆవహించిన అజ్ఞాతవాసి, నన్ను గారాభం చేస్తూ ప్రాణంగా ప్రేమించే నా రహస్య ప్రియసి, అన్నీ నా ఆలోచనలే. రాయి రాయి రాపిడి వల్ల అడవి తగలబడినట్టు ఆలోచనల రాపిడి వల్ల నా దేహం తగలబడిపోతోంది. సమాధానమని సముద్రంతో చల్లార్చినా కణం ఓ క్షణం కూడా ఆరట్లేదు. ఇలా జ్వలిస్తూ జీవిస్తూనే ఉన్నా. ఓ బహుదూరపు బాటసారి, నీ గుండె జెండాలా ఎగిరే గెలుపు నువ్వు పొందాలంటే పురుటి నొప్పుల ప్రసవ వేదన పడుతూ తల్లి కడుపున పుట్టడం మాత్రమే కాదు, కాలం కడుపును చీల్చుకుంటూ నువ్వు మళ్ళీ పుట్టాలి, మళ్ళీ మళ్ళీ గెలవాలి.